కేంద్ర ప్రభుత్వ సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుబ్లీలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ ద్వేషాన్ని విస్తరించే వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని గుర్తు చేశారు. విద్వేషాలను పెంపొందించే వారు ఎన్నటికీ అభివృద్ధిని కోరుకోరని విమర్శించారు. % सरकार आपका लूटने में लग गई. इनके नेता इतने घमंड में आ गए हैं कि ना किसी सवाल का जवाब देते हैं और ना किसी चिट्ठी का. उन्हें संसत्ता की कोई परवाह नहीं. संवैधानिक संस्थाओं को वे अपने जेब में समझते हैं. और मैं आपसे पूछना चाहती हूं कि क्या किसी भी सरकार में इस तरह की मनमानी आपने कभी देखी थी? क्या देखी थी आपने पहले? लोकतंत्र ऐसे चलता है? ऐसे चलता है लोकतंत्र? नहीं. आज हालत यह है कि ये खुलेआम धमकी देते हैं.